स्टार हॉस्पिटल सुखीभव को तिरिगि स्वागतम पवर्ड बाय अग्री गोल्ड आयुर् सुख मल्टी स्पेशालिटी आयुर्वेदिक वैद्यालय గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాల్లో పొడికలు ఉన్నాయని తెలిసినప్పుడు వాటిని తొలగించడానికి ఇదివరకైతే యాంజియోప్లాస్టీ సాయంతో మెటల్ లేదా మెడికేటెడ్ స్టెంట్లను అమర్చేవాళ్ళు. తాజాగా ఇప్పుడు బయో అబ్జర్బబుల్ స్టెంట్లు మనకు అందుబాటులోకి వచ్చాయి. ఇవి రక్తనాళాల్లో పొడికల్ని తొలగించడంతో పాటు కొంతకాలానికి తిరిగి రక్తంలోనే కలిసిపోతాయి. బయో అబ్జర్బబుల్ స్టెంట్ల గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. బయో అబ్జర్బబుల్ స్టెంట్స్ అంటే ఏంటి? బయో రిసార్పబుల్ వాస్కులర్ స్కేఫోల్డ్ అనేది మొట్టమొదటిసారిగా ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది తొలుతగా నిమ్స్లో ఒక 65 సంవత్సరాల వయసు కలిగిన ఆమెకి ఇంప్లాంట్ చేయడం జరిగింది. ఇది గత 5 ఏళ్లుగా రీసెర్చ్లో ఉన్నది. చాలా క్లినికల్ ట్రయల్స్ దీని మీద కండక్ట్ చేసిన తర్వాతన దానివల్ల డెఫినెట్ అడ్వాంటేజెస్ ఉంటాయని తెలిసినప్పుడు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. మామూలుగా ఏంటంటే మెటల్ స్టెంట్స్లా కాకుండా ఈ పాలిమర్ తోటి తయారు చేయడం జరిగింది. ఈ పాలిమర్ తోటి చేయడం వలన ఇది సర్క్యులేషన్లో కొంతకాలం అయిన తర్వాతన ఇది పూర్తిగా డిజాల్వ్ అయిపోతుంది. అది కార్బన్ డయాక్సైడ్ గాను వాటర్ గాను మారుతుందన్నమాట. దీని బేసిక్గా పాలీ ఎల్ లాక్టైడ్ అన్న దాంతో స్ట్రక్చర్ తయారవుతుంది. దాని మీద పాలీ డి లాక్టైడ్ అన్నది కోటింగ్ ఉంటుందన్నమాట. దీని మీద ఎవరోలిమస్ అన్నది డ్రగ్ కోట్ చేస్తారు. ఇది స్టెంట్ ఏ విధమైన వర్క్ చేస్తుందో ఆ విధంగానే ఆ పర్పస్ అన్నీ కూడా ఇది సర్వ్ చేస్తుంది. బయో అబ్జర్బబుల్ స్టెంట్స్లో ఉన్న లాభాలు ఏంటి? ఈ సర్క్యులేషన్లో డిజాల్వ్ అవ్వడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే బేర్ మెటల్ ఉండిపోవడం వల్ల సర్క్యులేషన్లో అది కొంచెం ఫారిన్ బాడీ ఎఫెక్ట్ కింద ఉండే అవకాశం ఉందన్నమాట. అంటే ఫ్యూచర్లో దీని మీద బ్లడ్ క్లాట్ అయ్యి స్టెంట్ థ్రాంబోజ్ అవ్వడం కానీ ఈ రకమైన లక్షణాలు మెటల్ ఉన్నప్పుడు ఎక్కువగా జరుగుతుంటాయి. దీనికి అసలు ఈ స్కెఫోల్డ్ అన్నది పూర్తిగా డిసపేర్ అయిపోవడం వల్ల ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో ఉండవు అన్నమాట. అది దీని యొక్క మేజర్ అడ్వాంటేజ్. బేసిక్గా ఈ మెటీరియల్ ఈ సర్క్యులేషన్లో ఇది వాస్కులర్ స్కెఫోల్డ్ పూర్తిగా డిజాల్వ్ అయిపోవడం వల్ల నార్మల్గా ఉండే వెసల్ ఫంక్షన్ అన్నది మళ్ళీ రిస్టోర్ అవుతుంది. మామూలుగా ఏంటంటే మనం మెటల్ స్టెంట్ వాడినప్పుడు ఆ సెగ్మెంటు బాగా స్ట్రైటన్ అయిపోయి ఈ రక్తనాళం సంకోచ వ్యాకోచాలు కూడా ఉండవు అన్నమాట. ఆ సెగ్మెంట్ అంతా బాగా స్ట్రైట్గా అయిపోతుంది. ఈ వాస్కులర్ స్కెఫోల్డ్ యూస్ చేయడం వల్ల ఆ వెసల్ ఆర్కిటెక్చర్ పెద్ద మారదు. అంటే అది స్ట్రైట్ కావడం కానీ అలాంటివి జరగదు. ఈ వాస్కులర్ స్కెఫోల్డ్ డిజాల్వ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ రక్తనాళం యొక్క ఫంక్షన్ రిస్టోర్ అవుతుందన్నమాట. సంకోచ వ్యాకోచ శక్తి కానీ అదర్ ఫంక్షన్స్ అవి బ్లడ్ వెసల్స్ కానీ ఇవన్నీ కూడా నార్మల్కి రిస్టోర్ అవుతాయి. సంప్రదాయ స్టెంట్లతో పోలిస్తే బయో అబ్జర్బబుల్ స్టెంట్స్ ఎలా భిన్నమైనవి? నార్మల్ స్టెంట్ వాడినప్పుడు ఈ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ వాడినప్పుడు మెటల్ స్టెంట్స్ వాడినప్పుడు ఈ మెటల్ అన్నది రేడియోపాసిటీ ఉంటుంది. దానివల్ల బయట నుంచి ఎక్స్రేస్ తోటి లోపల ఏమైనా బ్లాక్ ఫార్మేషన్ జరుగుతుందా లేదా అన్నది అంత క్లియర్గా మనం అసెస్ చేయలేము. అంటే సిటీ యాంజియోగ్రామ్లో అంత క్లియర్గా ఈ అసెస్ చేయలేము అన్నమాట ఈ మెటల్ స్టెంట్స్ వాడినప్పుడు. వాస్కులర్ స్కెఫోల్డ్ వాడినప్పుడు అది కొద్ది రోజుల తర్వాత పూర్తిగా డిజాల్వ్ అయిపోతుంది కాబట్టి మనం లోపల డెవలప్ అయ్యే బ్లాక్స్ని వీటిని కూడా ఫాలోఅప్లో మనం వాటిని క్లియర్గా అసెస్ చేయడం జరుగుతుందన్నమాట. తర్వాతనే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మళ్ళీ బ్లాక్ ఫార్మేషన్ జరిగి ఆ పర్టికులర్ పేషెంట్కి ఏమైనా బైపాస్ సర్జరీ కనుక అవసరం పడితే లోపల లెంగ్దీ మెటల్ స్టెంట్ కనుక ఉంటే రేపు సర్జన్కి ఆ ఏరియాలో గ్రాఫ్ట్ కనెక్ట్ చేయడం అనేది చాలా కష్టతరం అవుతుంది. మెటల్స్ ఉన్న ఏరియాలో గ్రాఫ్ట్ కనెక్ట్ చేయలేరు. బాగా మెటల్కి డిస్టల్గా వెసల్ చివరిలోకి వెళ్ళి గ్రాఫ్ట్ కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట అప్పుడు. వేరే ఈ వాస్కులర్ స్కేఫోల్డ్కి కొద్ది రోజులు అయిన తర్వాత ఇది పూర్తిగా డిజాల్వ్ అయిపోతుంది కాబట్టి ఫ్యూచర్లో ఆ ఏరియాలో బ్లాక్ ఫార్మేషన్ జరిగినా కూడా మళ్ళీ బైపాస్ సర్జరీ ఏమైనా అవసరం పడినా కూడా సర్జన్కి రేపు బైపాస్ సర్జరీ చేసి ఆ ఏరియాలోనే గ్రాఫ్ట్ కనెక్ట్ చేయడానికి చాలా వీలుగా ఉంటుందన్నమాట. తర్వాత మామూలు ఈ మెటల్ స్టెంట్స్తో కనుక పోలిస్తే ఈ వాస్కులర్ స్కేఫోల్డ్లో బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీ కొంచెం తక్కువగా ఉంటుంది. అలానే మళ్ళీ బ్లాక్ రీఫార్మ్ అయ్యే ఛాన్సెస్ కానీ ఈ ఈవెంట్స్ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ కానీ ఈ మెటల్ స్టెంట్స్తో కంపేర్ చేస్తే ఈ వాస్కులర్ స్కేఫోల్డ్కి తక్కువగా ఉంటుందన్నమాట.
బయో అబ్జార్బబుల్ స్టెంట్స్ తో సమస్యలు ఏమైనా ఉంటాయా? ఇది ఇంప్లాంట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నార్మల్ స్టెంట్ గా కాకుండా అది వాస్కులర్ స్కాఫోల్డ్ ఇంప్లాంట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అది వెళ్ళేటప్పుడు ఎక్ససివ్ ఫోర్స్ యూజ్ చేయకూడదు లోపలికి ఇది పంపించేటప్పుడు అన్నమాట. లేకుంటే ఒకసారి స్ట్రట్స్ అంటా ఉందాన్ని ఆర్కిటెక్చర్ దాని ఆర్కిటెక్చర్ పాలిమర్ తోటి ఉంటుంది, అది ఒకసారి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలానే లోపలికి వాస్కులర్ స్కాఫోల్డ్ వెళ్ళిన తర్వాత దాన్ని ఎక్స్పాండ్ చేసేటప్పుడు బెలూన్ని బాగా స్లోగా ఎక్స్పాండ్ చేయడం జరుగుతుందన్నమాట. లేకపోతే ఫాస్ట్గా ఎక్స్పాండ్ చేసినప్పుడు అది ఒకసారి ఆర్కిటెక్చర్